ओम नमः शिवाय, ओम नमः शिवाय, ओम नमः शिवाय, ओम नमो आदित्याच सोमाय मंगलाय बुधाय गुरुशुक्र शनिश्च राहुवे केतुवे नमः। नमस्ते अंडी, ऐम डाक्टर लिंगेश्वर, ऐस्ट्रालजी अंड न्यूमरालजी। ई 2023 लो नालुगु राशुल वाळ्ळु जाक्पाट कोट्टबोतुन्नारु, अंटे लक्की चांस अनि चेप्पोच्चु, अदे विधंगा कोट्लल्लो संपादन अनि चेप्पोच्चु। ఆర్థిక పరమైన విధి విధానంలో సక్సెస్ 200% ఉండబోతుంది. ఎలా ఉంటుంది ఏంటి, మీకు ఒకసారి బోర్డు మీద ప్రాక్టికల్గా వేసి చూపిస్తాను, మీరు తెలుసుకోవాలి. ఎందుకంటే ప్రతి మనిషికి కూడా ఆశ ఉంటుంది, నా జీవితం ఇలా ఉండబోతుందా, నా లైఫ్ ఇలా ఉండబోతుందా అనే కోరిక ప్రతి మనిషికి ఉంటుంది. బట్ అది సక్సెస్ సాధించడానికి మనకు జన్మ జాతకంతో పాటుగా గోచారం కూడా ఉపయోగపడాలి. ఆ గోచారం ప్రజెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం తీసుకున్నట్లయితే మీ లైఫ్లో మీరు ఒక స్థాయి రావడానికి జన్మ జాతకంలో కంపల్సరిగా మీ రాశి ఏ రాశి అయితే ఉంటుందో ఆ రాశిలో ఏ గ్రహాలు ఉన్నాయో మీరు ఖచ్చితంగా చూసుకోవాలి ప్రతిరోజు. అంటే మనకి ఇది గోచారం అంటాం, కానీ గోచారం ఫలితాలు 33.5% పనిచేస్తుందండి, 33.5% డ్యామ్ ష్యూర్. మీరు ఒక 100 రూపాయలు వ్యాపారం చేస్తే చాలు, నాకు 100 రూపాయలు ఆదాయం వస్తే చాలు అని మీరు కూర్చుంటే అందులో 33.5 మీకు వచ్చేసినట్టే, మీ జోబులో మీరు పెట్టేసుకుని మీరు ముందుకెళ్ళిపోవచ్చు. అలా ఉంటుంది గోచారం ఫలితాలు. సో ఆ రకంగా ప్రజెంట్ వచ్చి శని భగవానుడు కుంభంలో గురువు, రవి, బుధుడు, రాహువు, అదేవిధంగా శుక్రుడు, కుజుడు, చంద్రుడు, కేతు ఇలా ఉన్నారు. అంటే ఈ యొక్క జన్మ జాతకానికి ఏ వ్యక్తికైనా కూడా కావచ్చు, ఈ యొక్క గోచారం అనేది ఒక ప్రామాణికం. ఈ రాశుల వాళ్ళకి ఇలా డబ్బు సంపాదించబోతున్నారు, ఇలా కోట్లు సంపాదిస్తారు, వీళ్ళు ఒక స్థాయికి వస్తారు, వీళ్ళకి గుర్తింపు ఉండే జీవితం ఉంటుందని చెప్పడానికి ఇది ఒక ఆధారం అండి. నా సొంతంగా నేను చెప్పడం కాదు, అర్థమైందా? దీన్ని బేస్ చేసుకుని మాత్రమే నేను ఏ విషయమైనా మీకు తెలియజేయడం జరుగుతుంది. అలా జాక్ పాట్ కొట్టేటువంటి రాశులు 4 రాశులు. వాళ్ళలో మొట్టమొదటి రాశి వృషభ రాశి. ఎవరైతే ఈ యొక్క క్లాత్ షోరూమ్ పెట్టుకో ఉంటారో, ఎవరైతే గోల్డ్ షాప్ పెట్టుకో ఉంటారో, చార్టర్డ్ అకౌంటెంట్స్, లాయర్లు, అదేవిధంగా చిన్న చిన్న దుకాణాలు పెట్టుకో ఉంటారు, ప్రొవిజనల్ స్టోర్స్, ఇలాంటి వాళ్ళు వండర్ఫుల్ లైఫ్ అండి వీళ్ళకి. వీళ్ళు జాక్ పాట్ కొట్టినారు అని చెప్పడం చాలా చిన్న మాట అవుతుంది, ఆ స్థాయిలో వీళ్ళు బతకబోతున్నారు. వృషభ రాశి వాళ్ళకి అన్నింటా విజయమే, అందులో సందేహమే లేదు. ఏ ప్రయత్నం చేసినా వీళ్ళు ఒక వండర్ఫుల్ స్థాయికి అయితే వెళ్ళిపోతారు. వెళ్ళకపోతే నాది పూచి పక్కా చెప్తున్నా, వృషభ రాశి వాళ్ళు అద్భుతాలు సృష్టిస్తారు, బ్రహ్మాండంగా జరుగుతుంది మీకు. ముఖ్యంగా డబ్బు, మనీ కోకొల్లలుగా వస్తుంది మీకు, విపరీతమైనటువంటి ధనాదాయం పొందుతారు మీరు. ఈ యొక్క ఏప్రిల్ 5 తర్వాత నుంచి విపరీతమైన సక్సెస్ అండి వృషభ రాశి వాళ్ళకి. నేను ఒకటే చెప్తున్నా, ఏదైనా నేను ఒకటి చెప్పానంటే అది 1000% జరిగి తీరాలి, జరుగుతుంది అంతే. నేను ఈ ప్రోగ్రాము అనేది కావచ్చు, లేకపోతే భక్తి టీవీ, ఏబిఎన్ను, అదేవిధంగా TV5 ఇటువంటి ఛానళ్ళలో ప్రోగ్రామ్స్ చేస్తున్నప్పుడే నన్ను రాఘవరావు ఈయన నన్ను కలిశాడు. మీకు కనబడలేదేమో కదా, ఒక్క నిమిషం. సో రాఘవరావు ఈయనకున్నటువంటి పేరును చూస్తే ఈయన తులారాశిలో పుట్టాడు. బేసిక్గా ఈయన నొచ్చి కలిసినప్పుడు ఒకటి అన్నాడు, సార్ గోచారం బ్రహ్మాండంగా ఉంటే చాలు సక్సెస్ ఉంటుందని చాలామంది చెప్తున్నారు, బట్ నాకైతే సక్సెస్ లేదు, మొత్తం ఫెయిల్యూర్లో ఉన్నాను, అసలు నా పరిస్థితి ఏంటి. నేను ఇప్పుడు చెప్పబోయే 4 రాశుల్లో తులారాశి కూడా ఉంది. మరి ఇతను తులారాశి పర్సనే, ఇతను మనకు దాదాపుగా 7 ఇయర్స్ పరిచయం, 7 ఏళ్ల ముందు పరిచయం. ఈరోజు ఇతను ముంబైలో, ఢిల్లీలో, చెన్నైలో ప్లాస్టిక్ ఇండస్ట్రీ పెట్టి దాదాపుగా 450 మందికి పైచిలకు ఉద్యోగస్తులు ఉన్నారు. మన దగ్గరికి వచ్చినప్పుడు చిన్నపాటి
బకెట్లు జగ్గులు ఇలాంటి తయారు చేసే కంపెనీ పెట్టుకున్నాడు. ఇదిండే హైదరాబాదే. నేను ఇతని పేరుని కొద్దిపాటి మార్పులు చేశాను. ఎందుకు చేశాను అంటే 2, 1, 3, 5, 1, 6, 1, 2, 1, 7, 7, 8, 10, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30. 11 వచ్చింది. ఈయన కొలారి, ఇంటి పేరు కొలారి, కే 2 అనమాట. 11, 1, 2 ఎంత? 13. 13 నెంబర్ నేను ప్రతిసారి చెప్తాను. 13 అంటే డెత్ నెంబరు, లైఫ్ సక్సెస్ ఉండదు, ఫెయిల్యూరు. మీరు ఎంత పెద్ద పర్సన్ అయినా, మీకు ఎన్ని తెలివితేటలు ఉన్నా, పేరులో దోషం ఉన్నా ప్రాబ్లమే. జన్మ జాతకంలో దోషాలున్నా ప్రాబ్లమే. జన్మ జాతకంలో కేంద్రాధిపతి దోషం ఉన్నా మైనస్. అనుకున్నవి ఏవి జరగవు. డిలే, డిస్టర్బెన్స్, మెంటల్ టెన్షన్. సక్సెస్ ఉండదండి. మీరు చాలా తెలివైన వాళ్ళు అయ్యుండొచ్చు. ఈయన కూడా అదే పరిస్థితి. ఈయన ప్లాస్టిక్ ఇండస్ట్రీ పెట్టాడు. దాదాపుగా 30 నుంచి 40 లక్షలు పోగొట్టుకున్న తర్వాత నన్నొచ్చి కలిశాడు. ఎందుకంటే నేను కేంద్రాధిపతి దోషం ఉంది, ప్లస్ పేరులో 13 నెంబర్ ఉంది. మరి ఎవరు హ్యాపీగా ఉంటారండి? గమనించండి, ఎంత పెద్ద వ్యక్తి అయినా కూడా కావచ్చండి. దయచేసి మీకు అనుకున్న, మీరు అనుకున్న ఫలితాలు మీరు పొందాలి. ఒక సక్సెస్ మీరు లీడ్ చేయాలంటే జన్మ జాతకం మనకు పేరు బలం ఉపయోగపడాలి. అలా నేను చెప్పేది ఏంటంటే, ఇలాంటి నెగటివ్స్ లేకుండా ఉన్నటువంటి 4 రాశుల వాళ్ళలో వృషభ రాశి వాళ్ళు డబ్బు సంపాదిస్తారు, జాబ్ పట్టుకొడతారు, గోల్డెన్ ఛాన్స్ కొడతారు, ఒక అద్భుతమైన జీవితాన్ని చూస్తారు. వాళ్ళలో తులారాశి వాళ్ళు కూడా ఉన్నారు. ఇక్కడ ఇంకొక చిన్న డౌట్ కూడా ఉంటుంది చాలామందికి. కేవలం పేరు జాతకమేనా, ఇంకేం అక్కర్లేదా అంటే మిగతా విషయాలు కూడా అవసరం. ఏది అవసరం? రత్నధారణ చేసుకోవడం, వాస్తు ప్రకారం ఉండడం. చాలామందికి మ్యారేజ్ డేట్లు, ఇతనికి మ్యారేజ్ డేట్ కూడా ప్రాబ్లమేనండి రాఘవరావు గారికి. ఎందుకంటే ఈయనకు మ్యారేజ్ అయింది 16 తారీఖు అయింది. 16 తారీఖు అయినా, 7 తారీఖు అయినా, 25 తారీఖు అయినా, 8, 17, 26, అదేవిధంగా 5, 14, 23 ఇలాంటి తారీఖుల్లో కనుక 4, 13, 22, 31 మ్యారేజ్ అయితే ఈతి బాధలు, కష్టాలు, నష్టము, సక్సెస్ ఉండదు, ఫెయిల్యూరు, చాలా డిస్టర్బెన్స్ అండి. మీరు ఎంత బ్రైట్ నాలెడ్జ్ ఉన్న వ్యక్తులనే కూడా కావచ్చు, డౌన్ఫాల్, సక్సెస్ కాదు ఫెయిల్యూర్. రాసిస్తా కావాలంటే ఇలాంటి డేట్ ఆఫ్ బర్త్లో, ఇలాంటి డేట్లో కనుక పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉంటే ఈ శాస్త్రం అన్నది లేస్తా. ఇన్ కేసు కొంతమంది బాగున్నారంటే ఒకవేళ జన్మ జాతకం బ్రహ్మాండంగా ఉండి ఉండొచ్చు, యోగ కారకులుగా అయి ఉండొచ్చు. ఆ ఒక కారణం ఉండొచ్చు. ఎందుకంటే జాతకంలో యోగం ఉంటే ఎవరు ఏమీ చేయలేరు. యోగం లేనప్పుడే పేరు బలం బయటకు వస్తుంది, పేరున్న దోషం బయటకు వస్తుంది, తనకున్నట్టు జాతకం బయటకు వస్తుంది. కాబట్టి ఇతను మళ్ళీ మ్యారేజ్కి మరుమాంగల్య ధారణ అనే ఒక కార్యక్రమం ఉంటుందన్నమాట. ఆ మరుమాంగల్య ధారణ ఎలా చేయాలి అనే ప్రాసెస్ని నేను అతనికి చెప్పిన తర్వాత అతను దాన్ని తూచా తప్పకుండా పాటించాడు. పేరు రాయమనని రాశాడు. 2 రత్నాలు మెళ్ళో లాకెట్లాగా వేసుకోమని చెప్పాను. వాస్తు ప్రకారం కూడా మారమని చెప్పాను. ఎందుకంటే కొన్ని కొన్ని తారీఖులో పుట్టిన వాళ్ళు తల్లిదండ్రులు కట్టిన ఇంట్లో ఉంటే వాళ్ళ జీవితంలో బాగుపడరండి. ఏంటి, నా తల్లిదండ్రులని తప్పు చెప్తున్నాడు అనుకోకండి. కొన్ని డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన వ్యక్తులకి తల్లిదండ్రులు కట్టిన ఇంట్లో ఉంటే జీవితంలో ఎప్పటికీ బాగుపడరు. చాలామంది అనుకుంటారు, నేను ఇంకా బయట ఎక్కడ పోయి కడతానులే, నాకున్న స్థాయికి నా వల్ల ఎక్కడ అవుతుంది, ఏదో నా నాశిస్తుంది, నా ఇల్లు కట్టింది, దాంట్లో ఉంటాను. ఇంకా అంతే, నువ్వు అలాగే ఉంటావు, ఏదో తిన్నామా పడుకున్నామా తెల్లారనే తప్ప నువ్వు 4 ఇళ్ళు కట్టే స్థాయి నువ్వు ఎప్పటికీ రాలేవండి. ఖచ్చితంగా చెప్తున్నా, ఒక మనిషి యోగకారకుడిగా మారడానికి అనేక రకాల ప్రికాషన్స్ కావాలి, లేదా జన్మతహాన తీసుకునే పరిస్థితులు రావాలి. అలా పరిస్థితులు రానప్పుడు ఇలాంటి జాతకాల ద్వారా మనం తెలుసుకోగలగాలి. అదే జ్యోతిష్యం అంటే. జ్యోతి అంటే ఏంటి? ఒక వెలుగు, ఒక మార్గం. అయ్యా, నువ్వు భవిష్యత్తులో నువ్వు ఇలా అవ్వబోతున్నావు, జాగ్రత్త, నువ్వు ఇలా ఉండాలి, ఉండకపోతే నువ్వు ఇబ్బందులు పడతావు అని తెలియజేస్తుంది అంతే. మరి అలాంటి వాడిని మీరు తెలుసుకోకపోతే ఎలాగా? కాబట్టి అలా నేను కొన్ని పరీక్షలు ఇచ్చిన తర్వాత ఆయన ఈరోజు ఆ స్థాయిలో ఉన్నాడు. సో నేను చెప్పేది ఇవన్నీ తెలుసుకోవాలండి, నా కోసం కాదు మీకోసం. ఇప్పుడు వృషభ రాశి వాళ్ళకి కోట్లు సంపాదిస్తారండి, బాగుంటుందండి, యోగం ఉంది అని చెప్తాను, ఓకే. కానీ మీ పరిస్థితులు ఏంటి? చాలా చిందరవందరగా ఉండబోతుంది, ఉంటుంది.
అప్పుడు ఏమనుకోవాలి మీరు? నేను చెప్పింది అబద్ధం అనుకోవాలి. ఈ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేది అందుకనే మీరు తెలుసుకోవాలి, ఎస్ దీనివల్లే ఉందా మనకి ఈ ప్రాబ్లము అని. అలా తెలుసుకొని దానికి సంబంధించిన పరిహార మార్గాలు ఎంచుకుంటే తప్పకుండా వృషభ రాశి వాళ్ళు, తులారాశి వాళ్ళు, సింహరాశి వాళ్ళు, కుంభరాశి వాళ్ళకి గోల్డెన్ డేస్ స్టార్ట్ అయిపోయాయి 2023. మరీ ముఖ్యంగా ఏప్రిల్ అయిన తర్వాత నుంచి అద్భుతమైన జీవితం వీళ్ళకి, సక్సెస్ 200% ఉంటుందండి. కానీ ఇలాంటి ప్రికాషన్స్ తీసుకుంటే మాత్రమే ఈ విషయం మర్చిపోకండి. ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.